రంగగారు కుమారుడికి వైసీపీ వాళ్ళు 9 ఏళ్లు ఆడుకొని టికెట్ ఇచ్చినప్పుడు మరి వచ్చి మరి రోడ్ల మీద పడుకోవచ్చుగా మరి సిగ్గు లేకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు అందరూ పోటీ చేశారుగా మరి వాళ్ళకి ఓట్లు వేశారుగా ఏంటంటే అవకాశాల కోసం వాడుకుంటారు వైసీపీలో ఉన్న కాపులు ఏంటంటే రంగగారి పేరు చెప్పుకొని బతికేస్తున్నారు అన్నమాట ఎందుకంటే రంగగారిని టీడీపీ చంపింది టీడీపీ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాను ఒకటే చెప్తున్నా స్టిల్ నేను ఒకటి చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాడు కాబట్టి ఇతన్ని మేము బహిష్కరించామని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులకి కార్యకర్తలకి బానిసలకు అందరికీ ఒకటే చెప్తున్నాను 1989లో రంగగారి హత్య జరిగింది 88 హత్య జరిగింది 89లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ అధికారంలో రావడం వంగవీడి మోహన్ రంగగారి మరణంతో పుంజుకున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ ఏం రంగగారికి సంబంధించినటువంటి ఏమి స్తూపాలు గానీ లేకపోతే ఆయన జ్ఞాపకాలు గానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేదు మరి చేయలేదు కదా 99 ఎన్నికల్లో మరి ఇద్దరు మాత్రమే గెలిచారు కాపులు 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కాపులు ఇద్దరే ఇద్దరు ఒకటే రంగగారి భార్య రత్నకుమార్ గారు ఇంకొకళ్ళు కన్నా లక్ష్మీనారాయణ గారు మరి మా మొత్తాన్ని ఓడిపించారుగా ఏ మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చేమన్నా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాడా ఏంటి సిగ్గుండాలి కదా మాట్లాడేదానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడా 1999 ఎన్నికల్లో అసలు మెగా ఫ్యామిలీకి రాజకీయాలుగా అసలు వాళ్ళకి దీనికి సంబంధం లేదు మా పాడి వాళ్ళు సినిమాలు తీసుకున్నా అది ఆ ఎపిసోడ్ వేరు మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పలేదే 1999లో మరి ఓట్లు సిగ్గులేని కాపులందరికీ మరి ఏమన్నా 99లో ఓట్లేసారుగా ఇద్దరు గెలిచారు స్వయాన రంగగారి అన్నయ్య శోభన చలపతిరావు గారు సొంతూరు ఉయ్యూరులో ఓడిచ్చారు కాపులు మరి ఏ మరి ఆరు పవన్ కళ్యాణ్ వచ్చి ఓడిచ్చిండి రంగగారి కుటుంబాన్ని ఓడిచ్చింది తెలుగుదేశం పార్టీకి ఓటుని నేను చెప్పాడా చెప్పలేదుగా ఇది ఒక వంక ఇది ఒక మరి నిజంగా మీకు ఇంత అభిమానం ఉండి పవన్ కళ్యాణ్ చెప్తే అటు ఓటేసిడ్ పోయాడు అన్నాడైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు ఈ కాపులకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ల అంశం అనేది కేంద్రం పరిధిలోకి వచ్చింది నా పరిధిలోకి రాదు నేను ఇవ్వను అన్నప్పుడు సిగ్గు లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి ఓటేశారుగా ఓకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తిగా ముద్రేశారు మీరు తీసేయండి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి మీరు మొన్న నోటా కేయొచ్చుగా మీరు అంతా బీజేపీకి వేయొచ్చుగా కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇంకా కాపులకు రిజర్వేషన్ ఇస్తాను పెట్టింది ప్రత్యేక అంశం ప్రత్యేక హోదా తీసుకొస్తాను పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ కొట్టేయొచ్చుగా కాపులంతా ఎవడకోడు స్వార్థం ఎవడకోడు వాడి స్వార్థం వాడు డబ్బు ఏందో వాడి పదవి ఏందో చూసుకోవడం ట్యాగ్ లేనొచ్చి కులాన్ని అడ్డం పెట్టేసుకుంటారు పవన్ కళ్యాణ్ ఇంకా దిక్కుమాల రాజకీయం జాత కాదు దిక్కుమాల అంటే పవన్ కళ్యాణ్ జాతి బాగుపడేవాడు అతను పవన్ కళ్యాణ్కి జాత కాదు ఈ రాజకీయం అతను ఖ్యాతి బాగుపడేవాడు ఆయన మంచితనంగా వేరే వెర్షన్ ఆ మంచితనం పనికిరాదు ఇవాళ అమ్మైనా అడగందే అన్నం పెట్టదు నీకు అమ్మ అన్నం ఆకలి అవుతుంది అంటే అన్నం పెట్టేది మంచితనం పనికిరాదు 1999లో రంగగారి అన్నయ్య కొడుకునే రంగగారి సొంత అన్నయ్య శోభన చలపతిరావు గారిని ఓడించినటువంటి దరిద్రులు మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ చేతి ఓడిచ్చారు ఏంది ఆయన్ని ప్రతి దానికి ప్రతి ఒక్కటి చెప్పుతో కొడతా ఒక్కొక్కడిని చెప్పుతో కొడతా ఒక్కొక్కడిని ఇంకొకటి కనుక ఎవడన్నా కనుక పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ మేము వెళ్ళేసామంటే మీరు మొగలేదు మీరు పెట్టండి మరి ఓ పార్టీ పవన్ కళ్యాణ్ దద్దమ్మ తీసిపడే అని పనికిరాడు అనుకో మరి మీరు పెట్టండి చిడతలు వాయించుకోవడం పనికొస్తారు వీళ్ళంతా ఏ మరి 99లో లేడుగా పవన్ కళ్యాణ్ 99లో మరి సొంత రంగగారు అన్నయ్య ఓడిచ్చారు కాపును మొత్తం ఓడిచి పడేశారు ఇద్దరే గెలిచారు అప్పుడు చిరంజీవి గారు కూడా క్యాస్ట్ ముద్ర పడింది వాళ్ళు ఓడిపోయారంటారు క్యాస్ట్ ముద్ర వేస్తారు ఎందుకయ్యారు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ప్రతి జిల్లా ఇన్ఛార్జి రెడ్డే మరి తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులు కమ్మోళ్ళకే వైసీపీలో అన్ని పదవులు రెడ్లకే జనసేనలో నాదల మనోహర్ అనే వ్యక్తిని పక్కనే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కాపు కాదుగా మహేందర్ రెడ్డి గారు కాపు కాదుగా ఆయన ఇది కాపులు పార్టీ అదేమో దళితులు పార్టీ జనాల పార్టీ వాళ్ళేమో నిజాయితీ పరులుగా వాళ్ళు కష్టపడి పైకి వచ్చి నేనైతే జనాసం దోచుకుని వచ్చాడుగా సిగ్గుండాలి అడిగేవాడికి చెప్పేవాడు కూడా ఇంకా అసలు ఎంత దరిద్రం అయిపోతుందంటే అంత అంత నీచం అయిపోతుంది వ్యవస్థ దిగజారిపోతుంది సెల్ఫ్ ఎవడుకోడు వాడు బతకాల వాడు బతకండి ఎదుటి నిందయ్యాలి ఫైనల్గా కాపు ఉద్యమం కాపు రిజర్వేషన్ వచ్చాక ఇప్పుడు నాయకుడు ఎవరు ఉండాలనుకుంటున్నారు పద్మనాభం గారు తప్పుకున్నాకు ఎవరుంటే బాగుంటుంది లేకపోతే ఎవరి కాళ్ళు ఇనిషియల్గా తీసుకుని అది ఉద్యమం నడిపించాలంట ఒకటి సోదర పద్మనాభం గారు తప్పుకున్నా కానీ ఈ కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే వంగవీటి కుటుంబం నుంచే సాధ్యమవుతుంది ఎందుకంటే వేరే ఎందుకంటే నిజాయితీ పొరలోళ్ళు మన కుర్ర వాళ్ళే తీసుకోవచ్చు కదా కుర్రవాళ్ళు తీసుకున్నటువంటి నడిపేంటి ఉద్యమం కాదు ఇది ఆ రోజులు వేరు స్టూడెంట్ యూనియన్లు స్టూడెంట్ ఆర్గనైజేషన్ల తోటి కుర్రోళ్ళు చేసేటువంటి సంస్థలు అవి వేరు అప్పుడప్పుడు యునైటెడ్ ఇండిపెండెన్స్ అని వంగవీడి మోహన్ రంగగారి యునైటెడ్ ఇండిపెండెన్స్ ఉండేది స్టూడెంట్ ఆర్గనైజేషన్ అవి బలంగా ఉండేవి రాజకీయ పార్టీలు పోటీగా ఉండేవి ఇవాళ కుర్రోలు ఎదుర్కోవాలి సోషల్ మీడియా ఫేస్బుక్ ఫోన్లు ఇంకా రకరకాల ఇతర వ్యసనాలు హ్యాబిట్స్ అంత పరిస్థితులు ఎవరు లేరు ఇవాళ యూత్ ఎవరో ఉద్యమాలు తీసుకొని అంత ఓపిక కూడా ఉడుగులేదు కాకపోతే నోరుంటే అవి నన్ను విమర్శిద్దానికి రెడీగా ఉంటారు కానీ ఉద్యమాలు తీసుకో ఉద్యమాలు చేసి చేసేటువంటి పరిస్థితి యువకులకు లేరు అది రంగగారి కుటుంబం నుంచే మళ్ళీ ఎవరన్నా సరైనటువంటి వ్యక్తి వస్తే తప్పితే ఇంకా ఈ కాపు రిజర్వేషన్ అంశం కాపునాడు ఉద్యమాలు లాంటివి అనేది ఇంకా సమసిపోయినట్టే దయచేసి పద్మనాభం గారిని అయితే ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు
ఆయన కొట్టి మరి బీభత్సంగా పద్మనాభం గారిని కొట్టి ఆయన కుటుంబ సభ్యుల్ని కొట్టి మరి అల్లరి చేసి చేసినప్పుడు మరి వీళ్ళందరూ ఏమైపోయారు? మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ మరి రావచ్చుగా, మరి పోలీసుల మీద మరి ఆ రోజు పద్మనాభం గారిని కొడతాండే కాదు మేము అరెస్ట్ అవుతామని చెప్పి మరి ముందుకు రావచ్చుగా, ఆయన అమనాభూతులు తిట్టినప్పుడు రావచ్చుగా, మరి రారు. రంగాగారు కొడుకు టికెట్ ఇవ్వనప్పుడు రారు. కథ ఏంటంటే విమర్శించడానికి ఒకటి ఉండాలి. రంగాగారు అన్నయ్య కొడుకు పోటీ చేసినప్పుడు రారు, ఒక్కడ కూడా వెనక నిలబడ్డు. అప్పుడు దాకా మొత్తం మేము వచ్చేస్తాం మేము చేస్తూ ఉంటారు. ఎవడ స్వార్థం వాడే ఇక్కడ కాకపోతే బతకాలి. బతకాలంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ చిరంజీవినో ఈ రంగాగారి పేరు అడ్డం పెట్టుకోవటమో లేదా చిరంజీవి ఫ్యామిలీని తిట్టడమో ఏదో చేసి వాళ్ళు బతకాలంతే అంత.